ప్రభుత్వ అధికారులను పెట్టి నా మీద నా ఎన్ని తీస్తున్నారు బయటకనే మాట కూడా రాశాడు. ఎందుకు తీస్తారయా? నేను అదే అంటుంది, నువ్వు గనక చంద్రబాబు నాయుడికి గనక అద్దెకిచ్చుంటే 5 సంవత్సరాలు మరి 120,000 అయ్యా కొడుకులు ఇద్దరు ప్రజాధనాన్ని హెచ్ఆర్ఏ రూపంలో తీసుకుంది, అవి మరి నీకు ఇచ్చారా లేదా? ఇచ్చుంటే నువ్వు ఐటీ రిటర్న్స్ లో చూపించావా లేదా? ఒకవేళ నువ్వు 120,000 వదులుకుంటే అయ్యా కొడుకులు ఇద్దరిది, ఆ 120,000 రూపాయలకి నువ్వు ఎంత లబ్ధి పొందావు? ఇవన్నీ ప్రపంచానికి చూపించకుండా చెప్పకుండా నా దగ్గర అనుమతులు ఉన్నాయి, నేను ఇవాళ ఇల్లు నాదేని మళ్ళీ వెనక రావటం అని అంటే నేను ఒకటే చదువుతా ఉన్నా, IPC 420, IPC 468, IPC 471 ఇవన్నీ ఫోర్జరీ డాక్యుమెంట్లు. అదేవిధంగా ఇవన్నీ కూడా మోసాలు చేసిన వాళ్ళకి మినిమం 7 సంవత్సరాల కారాగార శిక్ష ఉందండి. వాటన్నిటిని కూడా ఎక్కడన్నా సూట్ అవుతుందా నేను చెక్ చేసుకుంటా, ఎందుకంటే మోసాలు దారుణాలు అబద్ధాలు చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.